Oke. 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 Oke, oke. Halo. Ma Ballavaram Sarkar. Ajandi kala nachinade baa. Kumari Indira Nagar. Kumari. Ekatla. Chandra. Nurala Hari. ద్రవయ తోట శ్యామల బంగారై నాగేంద్ర నగర్ అనిలనా కొత్త కదా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంజూరు చేసిన ఈ సెల్ ఫోన్ సంతతిని కూడా అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేసే కార్యక్రమం ప్రతి అంగన్వాడీ సెంటర్కు టీచర్ గారి యొక్క సమక్షం లేకి వారి ఆధీనం లేకి ఈ సెల్ ఫోన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉచితంగా ఇస్తా ఉంది ఇది గత ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2016లోనూ 15 ఉచితం ఇచ్చినారని చెప్పి మీరు చెప్పగా నేను విని ఆ సెల్ ఫోన్ గురించి విచారించి ఈ సెల్ ఫోన్ గురించి విచారించి మాట్లాడుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు అంటేనే నాశిరతం జగన్మోహన్ రెడ్డి అంటేనే నాణ్యత ఏ విషయంలోనైనా మాట నిలబెట్టుకోవడంలోనైనా విశ్వసనీయతలోనైనా ఇచ్చిన వాగ్దానాన్ని చెల్లించడంలోనైనా సెల్ ఫోన్ సెలెక్ట్ చేసే విషయంలోనైనా పిల్లలకు బట్టలు పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేసే కార్యక్రమంలోనైనా పిల్లలకు పెట్టే ఆహార విషయంలోనైనా స్త్రీల యొక్క ఆర్థిక స్వావలంబన విషయంలోనైనా రైతుల యొక్క సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలైనా ఏదైనా సరే గమనించండి నాణ్యతతో కూడిన ప్రమాణాలతో విశ్వసనీయతతో ఏ కార్యక్రమం అమలు చేస్తారు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాదా మీ గుండెల మీద చేయేసుకుని ప్రతి చెల్లెల్లో నిజాయితీగా మాట్లాడవరు నేను చెప్పే తప్పేం జగన్ పైన రాచబల్లకుండే ప్రేమతో అతిశయోక్తిగా మాట్లాడుతున్నాడా సత్యానికి దగ్గరగా కుండ పగలగొట్టిట్టు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడా అనే విషయాన్ని ఒక్కసారి ప్రతి చెల్లెలు తన గుండెల మీద చేయేసుకొని ఆలోచన చేయండి ఫోన్ అమ్మాయిది ఇది ఆన్లైన్ లో కొట్టి చూడండి ఎంతనో చెప్తారు 13,000 14,000 ఎంతమ్మా 13,000 ఉందంట నా బిఏ ఆన్లైన్లో చూసి చెప్తున్నాడు 13,000 అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇచ్చినది 6,000 ఇది ఏ విషయంలోనైనా ఆయన పరిస్థితి అట్టే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఇట్టే ఉంటుంది గడప గడపకు మేము తిరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారు ఆదేశించి అంగన్వాడీ సెంటర్లకు చాలా హైయెస్ట్ ప్రయారిటీ అండి అని చెప్పినాడు మాకు ఎమ్మెల్యే పిల్లలు ఉంటారు కాబట్టి ఇవ్వండి మీకు ఇచ్చే 20 లక్షల రూపాయలు సచివాలయంలో 20 లక్షలు ఖర్చు పెట్టి స్వేచ్ఛ మీకు ఎమ్మెల్యేలకు ఇస్తా ఉన్నా ఆ 20 లక్షల్లో అంగన్వాడీ సెంటర్కి ఎక్కడ ఏదైనా అవసరమైతే ఒక కాంపౌండ్ వాల్ అవసరమైనా ఒక వాష్రూమ్ అవసరమైనా లేకపోతే ఏదైనా సపోర్ట్ వేపించాల్సిందా ఏదైనా సరే ఉంటే దానికి ప్రయారిటీ చేయించండి అని చెప్పినాడు మా ముఖ్యమంత్రి మాకు పూర్తి అధికారాన్ని స్వేచ్ఛను గౌరవాన్ని ఇచ్చినాడు ప్రజల్లోకి మీరు ఎక్కడ పోయినా కూడా తలెత్తుకొని గౌరవంగా ఉండడానికి వచ్చిన స్థితి కోసం నిధులు మంజూరు చేస్తానని చెప్పినాడు 81 సచివాలయాలు నాకుంటే
పదహారు కోట్లు ఇచ్చినాడు. ఎంతమ్మా? 16 కోట్లు ఇచ్చినాడు నా చేతికి. డబ్బు పంపినాడు 16 కోట్లు కలెక్టర్ అకౌంట్లోకి నా పేరుతో. అంటే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 82 సచివాలయాలు ఉంటే 16 కోట్ల 40 లక్షల రూపాయలు కలెక్టర్ అకౌంట్లో పెట్టి నేను ఏ పేపర్ మీద రాసి కలెక్టర్ యొక్క లాగిన్ లేక పంపిస్తానో సంతకం పెట్టి ఆ డబ్బు రిలీజ్. ఇప్పుడు నేను పంపించిన ప్రొద్దుటూరులో 30 వాటర్ నేను పంపించిన 6 కోట్లకు ఎంత వచ్చింది కమిషన్ గారు? 5 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు చేసి నేను 6 కోట్ల పంపినా 5 కోట్ల 40 లక్షలు రావాలి. ఆ డబ్బులు వచ్చేసినాయి పనులు. ఇది మా ముఖ్యమంత్రి గారు ప్రజల మీదను ప్రజాప్రతినిధుల మీద ఉండే నిబద్ధత. ప్రభుత్వం నుంచి చేయాల్సిన పనులు ప్రభుత్వము, ప్రభుత్వం చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉండే అంశాలకు నా సొంత డబ్బు పెట్టి ఆ కార్యక్రమాలు నిర్వహించి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ అంగన్వాడి సెంటర్ల వరకు ఏ కొరత లేకుండా చేయాలనేదే మీ ఎమ్మెల్యే యొక్క లక్ష్యం ఉద్దేశం.